నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టి న్యూస్ నేను మమత అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది త్వరలో ప్రకటించనున్న పిఆర్సీలో అంగన్వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీష్రావు వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ టీచర్ల జీతాలను కూడా పెంచుతామని మంత్రి హరీష్రావు హామీ ఇచ్చారు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని హరీష్రావు తెలిపారు అంగన్వాడీల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉండి వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని మంత్రి హరీష్రావు కొనియాడారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు లివిల్ చెప్పండి మామత అంగన్వాడీ టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాజలు కురిపించింది అంగన్వాడీ టీచర్లకు ఏదైతే ఇటు త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్రావు వారితో చర్చల సందర్భంగా చెప్పారు అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసి ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు చెప్పారు త్వరలో ప్రకటించనున్న పిఆర్సీలో అంగన్వాడీ టీచర్లకు పిఆర్సీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా హరీష్రావు చెప్పారు అంతేకాకుండా ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ అయితే అంగన్వాడీకి సంబంధించిన ఎంపర్స్ టీచర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో వారితో ప్రత్యేకంగా చర్చించిన మంత్రి హరీష్రావు వైకే అన్ని విధాలు అండగా ఉంటాం కేసీఆర్ నిర్ణయం మేరకు మేము త్వరలో ప్రభుత్వం బీఆర్సీ చేస్తామని కూడా చెప్పారు అయితే గతంలోనే ఏదైతే 3000 పైచిలకు మినీ అంగన్వాడీని అంగన్వాడీలుగా అప్డేట్ చేశారు అంతేకాకుండా ఏదైనా దురదృష్టవశాత్తు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆ హెల్పర్లు కావచ్చు చనిపోతే వారికి అంత్యక్రియలకు కూడా ప్రత్యేకంగా డబ్బులు ఏదైతే 50,000 కావచ్చు 20,000 చొప్పున అందిస్తామని చెప్పారు అంతేకాకుండా వారికి ప్రత్యేకంగా బీమా సదుపాయం కూడా కల్పిస్తామని ఇటీవలే మంత్రి సత్యవతి రాథోడ్తో జరిగిన చర్చల్లో భాగంగా చెప్పారు అంతేకాకుండా ఏదైతే ఆసరా పెన్షన్ ఉందో వారికి ఖచ్చితంగా ఆసరా పెన్షన్ కూడా కల్పిస్తామని ఇటీవలే చెప్పారు అంటే ఇంకో మరో విషయం ఏంటంటే ఈ అంగన్వాడీలకు సంబంధించి ఏదైతే ఇటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 నుంచి 65 సంవత్సరాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు మరోసారి కూడా ఇవాళ పిఆర్సీ సంబంధించి నిర్ణయం తీసుకోవడం పట్ల ఎవరైతే మీరు అంగన్వాడీని అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్ మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నారు అంతేకాకుండా ఇటు పెండింగ్ బిల్లులను సైతం వెంటనే విడుదల చేస్తామని కూడా ఇటు భారతి హోలికేరి అయితే సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ హోలికేరిని కూడా సీఎం మంత్రి హరీష్రావు ఆదేశించారు అంతేకాకుండా ఏదైతే సీఎం కేసీఆర్ నిర్ణయం ద్వారా ఈ మన రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని మంత్రి హరీష్రావు చెప్పారు అంగన్వాడీల అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం సానుకూలంగా ఉంది వెంటనే ఏవైతే మీరు సమ్మె చేస్తున్నారో వెంటనే విరమించాలని చెప్పారు దీనికి అనుకూలంగా సానుకూలంగా స్పందించిన వారు మేము సమ్మె విరమిస్తున్నాం మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్రావు సత్యవతి రాథోడ్ల అండ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మేము వారి హామీ మేరకు మేము సమ్మె విరమిస్తున్నాం వెంటనే మేము విధుల్లో చేరుతామన్నట్టు కూడా మనకు సంఘాల నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికి చూసినట్టయితే గతంలో అనేక వారికి హామీలు నెరవేర్చారు ఇవాళ మరోమారు కూడా పిఆర్సీ తో పాటు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ ఉంటుందో అదే పిఆర్సీని వీరికి కూడా మేము అమలు చేస్తామని చెప్పడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి సౌకర్యాలు అంటే ఇంతటి ఫెసిలిటీస్ అంటే జీతం విషయంలో కావచ్చు ఇతర రిలాక్సేషన్స్ విషయంలో అంగన్వాడీలకు ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చిన రాష్ట్రాలు లేవు కాబట్టి మేము ఖచ్చితంగా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం సీఎం కేసీఆర్ నిర్ణయం మేర మేము నడుచుకుంటామని చెప్పేసి అంగన్వాడీల సంఘాలకు సంబంధించి చెప్పారు ఈ చర్చల్లో అటు సిఐటియు కావచ్చు ఇటు ఏఐటియుసి యూనియన్ నాయకులు పాల్గొన్నారు వారు మంత్రి హరీష్రావు హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్టు కూడా చెప్పారు వెంటనే మేము విధుల్లో జరిగిందామని కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది మొత్తం చూసినట్టయితే గతంలో అనేక వారికి అండగా ఉన్న ప్రభుత్వం మరోసారి పిఆర్సీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పిఆర్సీ ఇస్తామని చెప్పడం పట్ల కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మమత రైట్లీ విల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు తిరుపతి రెడ్డి ప్రకటించారు గత 10 సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశానన్నారు ఒక నిక్కాసైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకోలేకనే పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని కంటారెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు
ఎన్నికల ముందు బీజేపీ ప్రలోభాలు శురయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు ఓటర్లకు గొడుగులు చీరలు పంపిణీ చేస్తున్నారు. మిడిదొడ్డి మండలం గోవర్ధనగిరిలో గిఫ్టులు పంచుతుండగా మహిళలు బీజేపీ కార్యకర్తలను నిలదీశారు. అభివృద్ధి చేయకుండా గిఫ్టులు ఇవ్వడం ఏంటని మహిళలు ప్రశ్నించారు. అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రఘునందన్ రావుకు తగిన బుద్ధి చెప్తామని మహిళలు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. మందమరిలో జరుగుతున్న రోడ్ షోని లైవ్ చూద్దాం. ఈరోజు మందమరి పట్టణంలో, అదేవిధంగా రామకృష్ణాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనలు చేయడానికి మన పట్టణానికి మన నియోజకవర్గానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు అన్న కేటీఆర్ అన్నకు మీ అందరి చప్పట్ల మధ్యలో గట్టిగా స్వాగతం పలుకుదాం. సుమారు 313 కోట్ల రూపాయలతో మనం ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు చాలా కార్యక్రమాలను అండగారి చేతుల మీదుగా మనం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయించుకుంటున్నటువంటి ఈ శుభ తరుణంలో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మన మందమరి గడ్డ మీదకి వచ్చిన పులిబిడ్డ కేటీఆర్ అన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారిని మాట్లాడవలసిందే కోరుతూ మనందరి తరఫున 2-3 విజ్ఞప్తులు అన్నగారికి. ముఖ్యంగా మందమరి పట్టణం నోటిఫైడ్ ఏరియాగా ఉందన్న మీకు కూడా తెలుసు. దానివల్ల ఇక్కడ అభివృద్ధి కుంటిపడతా ఉంది. ఎన్నికలు జరుగుతలేవు కాబట్టి దాన్ని డీనోటిఫై చేపించి ఇక్కడ పాలకవర్గం ఉండేటట్టుగా, ఎన్నికలు జరిగేటట్టుగా కొంత మన ప్రభుత్వ పరంగా మీరు చొరవ తీసుకోవాలని అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మందమరి పట్టణానికి సంబంధించి 64,000 జనాభా ఉండి బాగా ఎదుగుతున్నటువంటి పట్టణం కాబట్టి ఇప్పటికే చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేసుకున్నాం. అన్నగారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మందమరి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేటాయించాలి, దానికి కొన్ని నిధులు కేటాయించి పట్టణం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించాలని చెప్పి అన్నగారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ పట్టణాభివృద్ధికి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, అన్నగారి సహకారంతో మనం సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చుకున్నాం. దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని మీ కళ్ళ ముందర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా వేగంగా మన పట్టణం అభివృద్ధి చెందాలంటే ఇంకా కొన్ని నిధులు కూడా అవసరం కాబట్టి అన్నగారిని మందమరి పట్టణ అభివృద్ధికి కొన్ని నిధులు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి కేటాయించాలని కోరుతూ ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు, ప్రియతమ నాయకుడు, రాష్ట్ర మంత్రి వారి అన్న కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. బాగున్నారు అందరూ? సుమన్ గెలిపించుకుంటున్నా? మెజారిటీ ఎంత? మెజారిటీ ఎంత అంటున్నా? ఎంత? 50,000 సరిపోదు. 50,000 అయితే సరిపోదు. లక్షణ పక్కన. జై తెలంగాణ. పక్కా అనేటోళ్ళందరూ ఒకసారి పిడికిళ్ళు అవ్వటం. కారు గుర్తు కోటేశుడు పక్కా, కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుడు పక్కా అనేటోళ్ళు. అంటే మీరు ఎవరు లేరా? ఓట్లు ఆడ బిల్డింగ్ మీద ఉన్నోళ్ళు లేరా? వెనకకున్నోళ్ళు అక్కడ లేవడోళ్ళు, మా చెల్లెలు కనబడుతున్నారు మీరు ఆడ కూడా. ఆ మీద ఉన్నోళ్ళు కూడా కనబడుతున్నారు. అవో మా పోలీసు అన్న కూడా చేయలేవండి. థ్యాంక్ యూ. రెండు పిడికిళ్ళు ఇవ్వటాలి సార్, రెండు పిడికిళ్ళు. రెండు పిడికిళ్ళు. మొండి చేయి కాదు, పిడికిలి. మొండి చేయి మా డేంజర్. పిడికిలి పిడికిలే. ఇక్కడ దిక్కు చూస్తున్నా, అక్కడ మావులు కాదు. అక్కడ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక బయలుదేరదు. మరి నేను చెప్పాలంటే చెప్పిన మా తమ్ముడు సుమను నాకేం చెప్పిండంటే, అన్న ఒక గంట సేపే ఉంచుకుంటా, ఎక్కువసేపు ఉంచుకోను. చెన్నూరు బాగున్నాను, నాకు మా వాళ్ళందరూ బాగా నన్ను మంచిగా చూసుకుంటున్నారు, నేను కూడా బాగానే చూసుకుంటున్నా. ఎక్కువసేపు ఉంచుకోనన్న, కొద్దిసేపు అట్లా వచ్చి ఇట్లా పోన్నాడు. వీడికి వచ్చినాక పొద్దున్నే ఏమేమి చేపించాడు ఎరికేనా మీకు? అక్కడ 500 కోట్ల రూపాయలతోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, ఇక్కడ స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా 500 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు, పరోక్షంగా 1,000 మంది రైతులకు, 1,000 మందికి ఉపాధి దొరికేటట్టు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మ్యాట్రిక్స్ కంపెనీది, దానికి పొద్దున్నే భూమి పూజ చేయించండి. ఆడికెళ్ళి మెల్లగ తీసుకొచ్చి ఒక్కటే ప్రోగ్రామ్ అనుకుంటా. ఏం చేసిందంటే, సమ్మక్క సారలక్క భవన్ మొత్తం ఆడబిడ్డల కోసం 2 కోట్ల రూపాయలతో అద్భుతంగా, రాష్ట్రంలో ఎక్కడా లేదు, కేవలం మందమరిలోనే ఉంది అంత అద్భుతమైన భవనాన్ని మా ఆడబిడ్డల కోసం ఇచ్చినందుకు సుమన్ కు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. అది చూపెట్టిండు, అది చూపెట్టి
అది చూపెట్టి మళ్ళ తర్వాత ఇంకొకటే ఉన్నదన్నాడు ఏంటి తమ్మి అంటే నేను మందమరి చిన్న ఊరు అయినప్పటికీ 68000 జనాభా అయినప్పటికీ అభివృద్ధి కుంటుపడుతున్నది ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లు కాలేదు డీ నోటిఫికేషన్ చేయాలి అయినప్పటికీ నా పరిధిలో నేను తన్నలాడుతున్నా ఒక 8 కమ్యూనిటీ హాల్ కడుతున్నా మా వాళ్ళందరికీ చిన్న 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 శుభకార్యాలు ఫంక్షన్లు ఏమన్నా చేసుకుంటందుకు బర్త్డేలో మీటింగ్లో లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా చేసుకుంటందుకు వాటి కోసం కొన్ని కడుతున్న హాల్ని చెప్పి ఒక హాల్ ఇవ్వాలని అతను ఓపెన్ చేయించిండు కోటి రూపాయల ఖర్చుతో అట్లా మొత్తంగా ఈ రోజు ఆడికెళ్ళడికి తీసుకొచ్చి ఇప్పుడే బ్రహ్మాండంగా ఒక 40 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో మిషన్ భగీరథ ఇదివరకు పెట్టింది సరిపోతలేదని చెప్పి మళ్ళొక 40 కోట్ల రూపాయలతోని దాని చాలు చెప్పించిండు ఆడికెళ్ళి ఆడబిడ్డల కోసం వాడవాడన బతుకమ్మ ఆడుకున్న తందుకు ఒక బతుకమ్మ ప్రాంగణం కట్టించిన అని చెప్పి అక్కడ తీసుకపోయింది తీసుకపోతే ఇక మా ఆడబిడ్డలందరూ నాకు అక్కడ రాఖీలు కట్టి అన్నా అన్నా మా వాళ్ళందరికీ చెప్పు సుమనన్న బాగా చేస్తున్నాడు కేసీఆర్ సార్ మళ్ళా రావాలి మళ్ళా ఆయన వస్తేనే రైతులు బాగుంటారు మహిళలు బాగుంటారు పేదలు బాగుంటారు అని చెప్పి వాళ్ళు రాఖీ కట్టి ఆశీర్వాదం ఇచ్చి మా ఆడబిడ్డలందరూ పంపించినారు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా తమ్ముడు ఇప్పుడు 2-3 విషయాలు చెప్పిండు ఒకటి డీ నోటిఫై చేయించాలి చేయించి వెంటనే మరి ఇక్కడ ఎలక్షన్లు పెట్టాలన్నాడు నిజానికి మన చేతుల్లో ఉంటే ఇప్పటికి ఎలక్షన్ ఒకటి కాదు 2 అయిపోతుండే కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఢిల్లీలోకి ఆయన ఉన్నాడు మోడీ అని ఆయన మోడీ కాదు మొండి మనం ఎన్ని చెప్పినా మొండి కూడా కాదు తొండి ఎందుకంటే ఎన్ని చెప్పినా ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పినా ఇనడు లేదా మా సింగరేణి కార్మికులకు పనికొచ్చే పని అని చెప్పినా ఇనడు ఆయన ఒకటే పెట్టుకున్నాడు ఇవాళ ఆయన ప్రధాని కాదు ఆయన పేరు మార్చుకోవాలి అదాని అని మార్చుకోవాలి అదాని అని ఆయన దోస్తు కోసం ఇవాళ సింగరేణిని కూడా తీసుకుపోయి ఆయనకు తాకట్టు పెట్టేటందుకు ఒకటే ఒక్క ఆలోచన మోడీ గారికి తప్ప ఇక్కడున్న బొగ్గు గన్నులన్నీ వాళ్ళకు రాసిచ్చి సింగరేణిని కూడా నాశనం చేయాలన్న ఆలోచన తప్ప ఇలా మోడీ గారి మనసులో తెలంగాణ లేదు ఇవాళ కూడా వస్తున్నాడట తెలంగాణకు ఓట్ల వేటకు వచ్చి ఏమని ఇస్తాడా అంటే ఏం లేదు ఆడికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి తట్టెడు మట్టి లొట్టెడు నీళ్లు ఇచ్చిండు అవతల పడ్డాడు తప్ప మళ్ళా ఇచ్చిందేం లేదు తెలంగాణ కూడా ఇచ్చిందేం లేదు ఏమన్నా ఉంటే తీసుకున్నదే రూపాయి మనం ఇడికెళ్ళి పంపితే వాపస్ 46 పైసలే వస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకే నేను అనేది ఏంటంటే ఇక ఆయన చేతిలో ఉన్నంత కాలం ఆయన మాత్రం మందమరిని కానియాడు మున్సిపాలిటీ కానియాడు అందుకే మిమ్మల్ని నేను కోరుతున్నా తమ్ముడు సుమన్ ఒక్కరినే గెలిపించుకుంటూ కాదు ఎంపీ గారు వెంకటేష్ నేత గారిని కూడా గెలిపించుకోవాలి సార్ ఎందుకంటే ఈసారి తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో ఒక్కొక్క ఎంపీ మన కీలకమవుతారు రేపటి రోజున మన అవసరం ఉన్నప్పుడు ఆ జుట్టు ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకొని మీ మందమరిని మున్సిపాలిటీ చేసుకుందాం సింగరేణిని కాపాడుకుందాం ఇవాళ ఒకే ఒక్క మాట నేను చెప్తా మీకు సింగరేణి కార్మికులకు ఎన్ని చేసిండు కేసీఆర్ అంటే ఇక నేను చెప్పుకుంటే పోతే ఒక గంట సేపు చెప్పచ్చు గన్ని పనులు చేసినాం కానీ ఒక్క మాట చెప్పాలంటే దసరా దగ్గర పడ్డది దీపావళి కూడా వచ్చే నెలనే ఉన్నది ఈసారి కార్మికులకు 715 కోట్ల రూపాయల బోనస్ 32% బోనస్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మన దీపావళి బోనస్ కూడా కలుపుకుంటే 1000 కోట్ల బోనస్ కేసీఆర్ కు మోడీకి తేడా ఏంటంటే కేసీఆర్ అంటే నమ్మకం మోడీ అంటే అమ్మకం ఇవాళ కేసీఆర్ గారంటే సింగరేణి కార్మికుల నమ్మకం ఉన్నది ఎన్నడో పోయినాయి అనుకున్న డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి తెచ్చింది కేసీఆర్ డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి తీసుకున్నది కేసీఆర్ లాభాల బాటలో సింగరేణిని నడిపిస్తుంది కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రానికి వెలుగులిచ్చే విధంగా మా నల్ల బంగారం ఇక్కడ తీస్తున్న మా కార్మికులందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది కేసీఆర్ మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారు 1-2 కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ఇవాళ మీ మందమరి చూసినా చెన్నూరు చూసినా రామకృష్ణాపూర్ చూసినా ఇదివరకు ఎట్లుండే ఇవాళ ఎట్లుండే అనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది నేను ఒక్క మాట అంటున్నా మా తమ్ముడు సుమన్ గురించి ఒక మాట చెప్పాలి ఈ తమ్ముడు నాకు 2006లో పరిచయమైంది ఆ రోజు ఉస్మానియాలో చదువుకుంటుండు ఒకరోజు మేమందరం కూడా ఎట్లా మరి ఏం చేయాలి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బుక్క పెట్టేటట్టున్నారు తెలంగాణ ఉద్యమాన్ని ఖతం చేసేటట్టే ఉన్నారు ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి మాయలు ఉన్నారు వాళ్ళు సోనియా గాంధీ ఢిల్లీ కాంగ్రెస్ అంతా రాజశేఖర్ రెడ్డి గారి మాయలో ఉన్నప్పుడు ఆనాడు ఉద్యమాన్నే బుక్క పెడతారేమో అన్నప్పుడు కొంతమంది ఉస్మానియా విద్యార్థులను నేను నా దగ్గర పిలుచుకున్నా ఏం చేద్దాం తమ్మి ఎట్లా చేద్దాం మీరు ఆలోచనలు చెప్పుర్రి అంటే అందులో ఒక బక్క పల్సెట్ పిల్లగాడు మెట్పల్లి పిల్లగాడు ఆనాడు వచ్చిండు వచ్చి ఇలా చెన్నూరు టైగర్ అయిండు మీకోసం చెన్నూరు టైగర్ అయిండు ఆ రోజు వచ్చిన బక్క పల్సెట్ పిల్లగాడు ఒకటే చెప్పిండు అన్నా అన్నా నిప్పురవ్వల్ లాంటి
విద్యార్థులు నిప్పురవల్ లాంటి యువత ఉంది ఒక్క అవకాశం మీరు ఇచ్చి చూడండి అగ్గివెట్టిస్తాం అగ్గివెట్టి చూపెడతాం తెలంగాణలో అన్నాడు అన్నట్టే ఉస్మానియా గడ్డ మీద వీరోచితంగా పోరాటం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఒక పెద్ద బాహుబలిని ఎదుర్కొని ఆనాడు తనకంటూ ఏమీ లేకపోయినా కేవలం మీ ప్రేమతోని పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఆ తర్వాత చెన్నూరులో మీ ఆశీర్వాదంతో మీ ప్రేమతో ఇయాల ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం ఐదేళ్లలో ఇదివరకు 50 ఏళ్లలో మంత్రులుగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చేయని పనిని 5 ఏళ్లలోనే చేసి చూపెట్టిన అద్భుతమైన నాయకుడు దక్షత కలిగిన నాయకుడు దమ్మున నాయకుడు బాల్కా సుమన్ ఇట్లాంటి నాయకులను కాపాడుకుంటే ఇట్లాంటి నాయకులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇట్లాంటి నాయకులకు మీరు కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి బ్రహ్మాండంగా పెద్ద మెజారిటీనిచ్చి పంపిస్తే ఇంకిన్ని నిధులు బ్రహ్మాండంగా వరదలాగా పారుకుంటూ వస్తాయి మరి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గిన్ని పనులు చేస్తాడు రేపు కేసీఆర్ గారు దయదలిచి మంత్రి అయితే ఏమైతుంది ఆలోచన చేయండి చెన్నూరు నేనేమంటున్నా ఆలోచన చేయండి కొద్దిగా ఆలోచన చేయండి అంతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంత్రులు చేయని పనిచేసిండు రేపు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రమోషన్ వచ్చిందే అనుకో ఏమైతుంది మీ చెన్నూరు గజ్వేల్ కంటే సిరిసిల్ల కంటే సిద్దిపేట కంటే ఒక రవ్వ ముందుంటది తప్ప వెనుక మాత్రం ఉండదు అంతటి టాలెంట్ సమర్థత ఉన్న నాయకుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు నేను ఒకటే కోరుతున్నా ఆలోచించమని కోరుతున్నా ఎట్లుందంటే ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 60 ఏళ్లు మనకు తాగునీరు యొక్క సావగొట్టిన కాంగ్రెస్ 60 ఏళ్లు మనకు కరెంటు యొక్క సావగొట్టిన కాంగ్రెస్ 60 ఏళ్లు సాగునీరు యొక్క నీళ్లు తెప్పించిన కాంగ్రెస్ ఇలా మళ్ళొస్తున్నది మాటలు చెప్తున్నది 6 గ్యారంటీలట ఒకటి కాదు 2 కాదు నేను ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా వాళ్ళను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాళ్ళను నమ్మితే మేకల మందకు తోడేళ్లు కాపల పెట్టుకున్నట్టే ఎందుకంటే వీళ్ళు కొత్తోళ్ళు కాదు రూపాలు మారచ్చు కొత్త కొత్త ముఖాలు రావచ్చు రంగు మాత్రం మారలే గదే రంగు గదే దిక్కుమాలిన మొండిచేయి దేశానికి ఇప్పటిదాకా మొండిచేయి తప్ప ఇచ్చిందేం లేదు ఒకటేమో మొండిచేయి పార్టీ ఇంకోటేమో చెవుల పువ్వులు పెట్టే పార్టీ ఇంకో పార్టీ రెండు పార్టీల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బగ్గ మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు అరుస్తున్నారు సుమన్ మీద కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఇలా కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఒక్కటే ఆలోచించమని కోరుతున్నా మిమ్మల్ని 6 దశాబ్దాలు సావగొట్టినోడు 6 దశాబ్దాలు మీరు అధికారం ఇచ్చినప్పుడు కరెంట్ ఇయ్యనోడు తాగునీరు ఇయ్యనోడు సాగునీరు ఇయ్యనోడు ఇవాళ వచ్చి గ్యారంటీ అంటే నమ్ముదామా నమ్మి ఆగమైదామా ఆలోచించండి ఆయన నాకు తెలియకడుగుతా ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఒక ఫ్రిడ్జో ఒక మిక్సరో ఒక గ్రైండరో ఒక బల్బో కొంటే దానికి వారంటీ ఉంటుంది అన్నా ఇది 5 ఏళ్ల వారంటీ అన్నా ఇది 2 ఏళ్ల వారంటీ అని అమ్మేటప్పుడే ఆమెనోడు చెప్తాడు మరి కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ల పార్టీ దాని వారంటీ ఎప్పుడో ఒడిసిపోయింది 100 ఏళ్ల కిందటనే ఒడిసిపోయింది ఆ పార్టీ వారంటీ మరి ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీని నమ్ముదామా నమ్మి ఆగమైదామా ఆలోచించండి ఒకటి మాత్రం పక్క వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలేమో గానీ 3 గ్యారంటీలు మాత్రం పక్క ఏంటిదంటారా మొట్టమొదటి గ్యారంటీ దబ్బన పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా ఒకటి మాత్రం మొదటి గ్యారంటీ 3 గంటల కరెంటే గ్యారంటీ ఇప్పుడు 24 గంటలు విక్తది మళ్ళా 3 గంటల కరెంటే వస్తుందని స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తా ఉన్నాడు ఈ 2వ గ్యారంటీ పక్క అదేమిటిదంటారా సంవత్సరానికొకడు ఢిల్లీకి వెళ్లి సీల్డ్ కవర్ల ఒక్కొక్క ముఖ్యమంత్రి 5 ఏళ్లకు 5గురు ముఖ్యమంత్రులు వస్తారు అది కూడా గ్యారంటీ ఇక 3వది ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి మొదలు పెడితే పాతాళంలో ఉండే బొగ్గు దాకా A to Z మొత్తంగా కుంభకోణాలు స్కాములు పక్కా గ్యారంటీ ఇవాళ బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు బీఆర్ఎస్ అంటే తాగునీరు సాగునీరు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అందుకే మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్న మందమరి పట్టణంలో ఆలోచించండి ఎడిదిక్కుందాం రైతు బంధు ఇచ్చి 70 లక్షల రైతుల ఖాతాల్లో వానాకాలం టైం అయిందంటే ఎండాకాలం టైం అయిందంటే యాసంగి పంట టైం అయిందంటే మన ఫోన్లు టింగు 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 అనుకుంటా 73,000 కోట్ల రూపాయలు వేసిన రైతు బంధు కేసీఆర్ దిక్కుందామా 6 దశాబ్దాల పాటు మనని సావగొట్టి తాగునీరు ఇవ్వకుండా కరెంటు ఇవ్వకుండా పీక్కత్తిన రాబంది కాంగ్రెస్ వైపు ఉందామా ఆలోచించండి రైతు బంధు కేసీఆర్ కావాలనా రాబందు కాంగ్రెస్ కావాలనా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలనా లేదా 3 గంటల కరెంటు చాలంటున్నా కాంగ్రెస్ కావాలని ఆలోచించండి ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాల సమస్యలను పరిష్కారం చేసిన కారు గుర్తు నాయకుడు ఇక్కడున్నాడు దశాబ్దాలు ఆ సమస్యలను అట్లే విడిచిపెట్టిన బేకార్ గాళ్ళందరూ అడిదిక్కున్నారు బేకార్ గాళ్ళంటే మీరు కాదు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే అనుకోకూరి ఏళ్ళు గిడిచూపెట్టినా వీళ్ళేమని అనుమానపడుతున్నాం అనుకుంటున్నారు
ఇటేమో కారు అటేమో బేకారు ఎక్కడ కావాలో ఏం కావాలో ఆలోచన చేయండి. ఎలక్షన్ వచ్చినప్పుడే ఆగం కావద్దు. నిన్న మొన్న నాకు కొంతమంది బెంగళూరులో వచ్చి కలిసిరు అన్న మొన్ననే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా కర్ణాటక ట్యాక్స్ తెలంగాణ ట్యాక్స్ నేస్తాన్రు ఒక్కొక్క బిల్డర్ దగ్గర తోలు కలిసి 500 రూపాయలు వసూలు చేస్తాన్రు స్క్వేర్ ఫీట్ కు మొత్తం పైసలన్నీ మీ మీదే పెడతారట ఆగం చేస్తారట తెలంగాణ జనాలను కొనిపారేస్తారట అని చెప్పారు. నేను చెప్పిన మా తెలంగాణ అమ్ముడుపోయే తెలంగాణ కాదు మా తెలంగాణ ప్రజా చైతన్యం ముందు కాంగ్రెస్ పార్టీ 100 కోట్ల దొంగ సొమ్ము తెచ్చినా తప్పకుండా తిప్పి కొడతాం తప్పకుండా ఎదుర్కొంటాం అని చెప్పిన నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా దబ్బని ఇక్కడికి వచ్చిన రేపు కాంగ్రెస్ వాడో బీజేపీ వాడో కర్ణాటకకి వెళ్ళి వచ్చిన పైసలో ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పైసలో గుజరాత్కి వెళ్ళి వచ్చిన పైసలో గల్లీ గల్లీలో పంచి మన చైతన్యాన్ని అవమానించే ప్రయత్నం చేస్తే మోసాన్ని మోసంతోనే జయించాలి. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోవాలి బరాబర్ తీసుకోవాలి. ఓటు మాత్రం కారు గుర్తుకు సుమనన్నకు వెంకటేష్ నేతకు వేయాలి. తప్పకుండా మిమ్మల్ని ఇన్ని రోజులు ఎట్లయితే కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామో ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కి ఇట్లాంటి కార్యక్రమాలు బ్రహ్మాండమైన ఇయ్యాల సమ్మక్క సారలక్క భవనాలు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ మందమరి రూపురేఖలు మార్చే ప్రయత్నం చెన్నూరు రూపురేఖలు మార్చే ప్రయత్నం రామకృష్ణాపూర్ రూపురేఖలు మార్చే ప్రయత్నం ఎట్లయితే చిత్తశుద్దితో ఏకాగ్రతతో చేస్తున్నామో అదే రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇంతటి ఎండలో కూడా వచ్చిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారాలు. తమ్ముడు చెప్పినట్టు అదనపు నిధులు ఇవ్వమని కోరినాడు. మందమరి పట్టణానికి మరొక 25 కోట్లు వెంటనే మంజూరు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. నాకు వినబడతలేదు అవతల మంచిర్యాల అవతల గోదావరి అవతల వినబడాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అన్నగారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. ఇప్పుడు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం సోదరులు అన్నకు మెమెంటో ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి సహకరించిన మందమరి మండల ప్రజాప్రతినిధులు నాయకులు అదేవిధంగా మందమరి పట్టణ నాయకులు మన కార్యకర్తలు గౌరవనీయులు అందరూ మా మహిళా సోదరి మనులు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మీ బిడ్డగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోనల్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ రితేష్ కుమార్ డిప్యూటీ జోనల్ హెడ్ సూర్యప్రసాద్ తమ బ్యాంక్ సిబ్బందితో శ్రమదానం నిర్వహించారు. లెదర్ టెక్నాలజీ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎలాంటి పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొని విజయవంతం చేస్తారని రితేష్ కుమార్ తెలిపారు. దేశ విదేశాల్లో కూడా తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రితేష్ కుమార్ చెప్పారు. We are participating in a great cause, Swachhata Mission, given by Government of India. And Bank of Baroda is always on the forefront for these activities, whatever call government gives us. We are up to it. And apart from this, we are doing so many activities, CSR activities, and it is evident also in all part of the countries also. We are having presence overseas also, and this cleanliness drive is celebrated outside countries also, in 18 countries outside India also we are celebrating, and we will keep doing it all the time. Ivala Government of India ichina call prakaram స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ షీట్ ప్యాడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున మా స్టాఫ్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత కార్యక్రమంలో యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము. గవర్నమెంట్ యొక్క కాల్ స్వచ్ఛత యొక్క గొప్పదాన్ని చాటి చెప్తారని కోరుకుంటున్నాను. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.